దేవుణ్ణి కోరింది. యెహోవాకి ఎంత అభద్రత భావం ఉందో నేను ఇంకో ఉదాహరణ ఇస్తాను. ఈ ఉదాహరణ తెలుసుకోవాలంటే మీరు బైబిల్ తీయాలండి, తీయండి బైబిల్. సో బైబిల్ ఆది కాండం 11:1 నుంచి చూసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ సందర్భం ఎలా ఉంటుందంటే మానవులంతా ఒకచోట ఉండి కొంచెం వాళ్ళు డెవలప్ అవుతారనమాట. కొంచెం వాళ్ళకు ఒకటే భాష ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే బాబెల్ టవర్ అని ఒకటి కడతారు. కట్టబోతూ మేము పైకి దాన్ని కడతాము, ఆకాశం అంతా ఎత్తు కట్టేస్తాము అని ఇక్కడ వచనాలు ఉంటాయి. సో యెహోవా దేవుడు ఏం చేస్తాడంటే వెంటనే దిగొస్తాడు. దిగొచ్చి అమ్మ వీళ్ళకు ఒకటే భాష ఉంది, వీళ్ళు ఐకమత్యంగా ఉన్నారు, వీళ్ళు ఒకటైపోయి ఈ పెద్దగా బాబెల్ టవర్ని కట్టేసి ఆకాశం వరకు నా వరకు ఎక్కడ వచ్చేస్తారో అని ఒక అభద్రత భావం ఉంటుంది. వచ్చేసి ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు చూడండి, యెహోవా ఇదిగో జనములు ఒకటే, అంటే ఇది 6:6 ప్రేక్షకులు, ఇదిగో జనములు ఒకటే, వారందరికీ భాష ఒకటే, వారు తన పనిని ఆరంభించి ఉన్నారు, ఇక మీదట వారు చేయదలిచిన ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకటి మాట ఒకటికి తెలియకుండా అక్కడ వారి భాషలను తారుమారు చేయుదాం రండని అనుకొనెను. అలాగా యెహోవా అక్కడి నుంచి భూమి అందరికీ వచ్చి వారిని చెదరగొట్టెను, కనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. అంటే ఆ బబెల్ టవర్ని కట్టడం మానుకున్నారు. ఎందుకు అనంటే అన్ని భాషల్ని సృష్టించి వాళ్ళ మధ్యలో ఐకమత్యాన్ని పొడగొట్టేశాడు. అంటే మానవులు ఐకమత్యంతో ఉండి ఒకటే భాషతో ఉండి ఎక్కడ తనని మించిపోతారు అని ఒక అభద్రత భావం ఈ యెహోవాకి ఎప్పుడూ ఉంటుంది. అంటే అలాంటి ఈ యెహోవా మానవులందరికీ దేవుడు, నిజదేవుడు, సత్యదేవుడు, పాపం చేయని దేవుడు అని ఈ క్రైస్తవులు ఎంత బిల్డప్లు ఇస్తున్నారంటే, అసలు యెహోవా అనే అతడికి దేవుడి లక్షణాలు ఒకటైనా కనిపిస్తున్నాయా అక్కడి? అసలు ఒకటి కూడా కనిపించట్లేదు ఇక్కడ మరి. సో ఇలాంటి వాడిని పట్టుకొని అందరి నెత్తి మీద రుద్దడం అనేది ఎంతవరకు సమంజసం? మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట శుభాభివందనాలు ప్రేమైన వారలారా. ఇదిగో ఇందాక వీడియోలో ఒక వ్యక్తి మాట్లాడినట్టుగా ఆయన పేరు ధర్మరక్షతి సమితికి చెందిన భాస్కర రాజు గారు. ఈయన మాట్లాడుతూ ఆది కాండం గురించి 11:1 రాయబడిన ఒక మాటను చూపిస్తూ, ఇందులో దేవుడు సృష్టించిన మనుషులు పెరిగి పెద్దగా ఎదిగి దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానానికంటే ఈ మనుషులు ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకొని వారు దేవునికి కాకుండా దేవునికంటే ఎత్తుగా ఎదుగుతారనే ఒక ఉద్దేశంతో దేవుడు వారి యొక్క భాషను తారుమారు చేశాడు అని ఇదిగో ఈయన వివరిస్తున్నాడు. అయితే బైబిల్లో రాయబడిన మాట మనిషికి అర్థం కావాలంటే ఎలా పడితే అలా చదివితే బైబిల్ అర్థం కాదన్నది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. మొదటిగా ఈ భాస్కర రావు గారు, రాజుగారు ఒక వేరే మతానికి చెందిన ఒక వ్యక్తిగా ఉంటూ భారతదేశ చట్టంలో ఉంటూ భారతదేశ చట్టాన్ని అనుసరించి బ్రతకాలని తెలియకుండా ఇతర మత విశ్వాసాలకు చెందిన గ్రంథాల గురించి విమర్శించడం మొదలుపెట్టారు. విమర్శించడం మొదలుపెట్టారనుకోండి, ఇదిగో సమాధానం చెప్పేవారు చాలామంది ఉంటారన్నది కూడా మీరు గమనించాలి. మీకు తెలిసిన జ్ఞానంతో మీరు బైబిల్లో చదివి దాన్ని అర్థం చేసుకునే మీకు కెపబిలిటీ లేనందువలన ఇదిగో తప్పుడుగా బోధిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీరు జాగ్రత్తగా వినండి, బైబిల్ అన్నది అర్థం కావాలంటే బైబిల్ ఎలా రాయబడిందో తెలియాలి. ఎలా రాయబడిందో తెలియాలంటే మొట్టమొదటిగా బైబిల్ మొత్తం చదవాలి. మీరు బైబిల్ని చదివారు అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఎవరో రాసిన స్క్రిప్ట్ని బట్టి, ఎవరో రాసిన దానిని బట్టి మీరు చదివి వినిపిస్తున్నారన్నది మీరు మాట్లాడే దానిని బట్టి మాకు అర్థమవుతుంది. అయితే మీరు ఏది మాట్లాడినా బైబిల్కి యాంటీగా మాట్లాడారు కాబట్టి ఇదిగో మీకు సమాధానం చెప్పే వారుగా మేమంతా రెడీగా ఉన్నామన్నది మీరు గుర్తుంచుకోవాలి. అయితే బైబిల్ ఎలా రాయబడింది అన్నది మొట్టమొదటిసారిగా నీకు తెలియలేదు కాబట్టి భాస్కర్ రాజు గారు మీరు జాగ్రత్తగా వింటారని నేను అనుకుంటున్నాను.
ఎలా రాయబడిందో తెలియాలంటే ఒకసారి బైబిల్ చదవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి మొట్టమొదటిసారి పత్రిక రాస్తూ అందులో చెబుతున్నాడు 13వ వచనం, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూడాలి. బైబిల్లో రాయబడిన ప్రతి మాట ఇదిగో నీవు ఆలోచిస్తున్నటువంటి మనిషి జ్ఞానానికి సంబంధించిన జ్ఞానము కాదు అన్నది మొదట నీవు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే బైబిల్లో రాయబడిన ప్రతి మాట ఆదికాండ మొదటి ప్రారంభ వచనము నుండి ప్రకటన గ్రంథము చివరి అధ్యాయం చివరి వచనం వరకు రాయబడిన ప్రతి మాట కూడా ఆత్మ సంబంధమైన మాట. ఆత్మ అంటే దేవుడు ఆత్మ గనుక దేవుడు ఆత్మగా ఉన్నాడు. ఆ ఆత్మ చెప్పిన మాటతో రాయబడిన గ్రంథమే ఈ 66 పుస్తకాలు కలిగిన బైబిల్ గ్రంథం. ఇలాంటి బైబిల్ గ్రంథాన్ని మీరు తప్పుపడుతున్నారు కదా. ఇదిగో మినిమం కామన్ సెన్స్ మీకు లేదని నేను అనుకుంటున్నాను. బైబిల్ చదవాలంటే ఎవరో రాసిన స్క్రిప్ట్ని మీరు బట్టి పెట్టి చెప్పారు కదండి, అది తప్పు. భారతదేశంలో ఒక చట్టం ఉంది, ఆ చట్టాన్ని గౌరవించి బ్రతకాలని ఇంగిత జ్ఞానం లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు కదా ఈరోజు. వేరే మత విశ్వాసాలను చెందిన ప్రతి గ్రంథాన్ని గౌరవించి బ్రతకాలన్నది మన భారతదేశ చట్టం మనకి ఇచ్చిన హక్కు. ఇలాంటి హక్కును నువ్వు మీరు ప్రవర్తిస్తున్నావు. ఈ భారతదేశ చట్టం నిన్ను శిక్షించకపోవచ్చు, కానీ బైబిల్ చట్టం నిన్ను ఖచ్చితంగా శిక్షిస్తుంది. అది గుర్తుపెట్టుకుని బ్రతకాలి ఈ శేష జీవితం మొత్తం నువ్వు. అయితే నీవు అడిగిన సమాధానానికి, ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఏదో మాటలు చెబుతున్నాడని మాత్రం అనుకోవద్దు. ఖచ్చితంగా వీడియో పూర్తి వరకు చూస్తే నీకు అర్థమవుతుంది. ఇలాంటి వారి గురించి ఇంకొక మాట కూడా చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం, 3వ అధ్యాయం 15వ వచనం, నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మను హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికంతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి అని బైబిల్ చెప్పింది. మీలాంటి వారు, మీలాంటి క్రూర మృగాలు ఎప్పుడో వస్తారని నీవు పుట్టక ముందు, నీ తరం కాదు నీ తాతల తరం పుట్టక ముందే బైబిల్లో రాయించాడు దేవుడు. నీలాంటి వారు బైబిల్ అర్థం కాకుండా ఎవరో రాయించిన స్క్రిప్ట్ను బట్టి చెప్పే మేధావులు వస్తారని బైబిల్ ఎప్పుడో రాయించింది. ఇదిగో బైబిల్ రాయించిన ప్రతి మాటకు మేము లోబడి కట్టుబడి ఉంటున్నాం కాబట్టి నీకు సాత్వికంతో సమాధానం చెప్పడానికి మేమంత క్రైస్తవులుగా మేమంత రెడీగా ఉన్నామన్నది నువ్వు గుర్తుంచుకోవాలి. అయితే నువ్వు అడిగిన దగ్గరికి వెళ్దాము, అక్కడ ఏం సందర్భం ఏముంది అన్నది. ఆదికాండము 11వ అధ్యాయము మొదటి నుండి, భూమి అంతటా ఒక భాషయు ఒక పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండక షీనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడెను, అక్కడ వారు నివసించిరి. జలప్రలయం తర్వాత జరిగిన సంఘటన గురించి మోషే గారు తన గ్రంథంలో రాస్తూ 11వ అధ్యాయంకి వచ్చేసరికి వారంతా జలప్రలయం తర్వాత రక్షింపబడిన వీరంతా, వీరి జనాలంతా ఎవరి జనాంగాలు, నోవాహు గర్భవాసం నుంచి వచ్చిన అతని ముగ్గురు గర్భవాస కుమారుల ముగ్గురు గర్భవాసం నుంచి వచ్చిన వారంతా ఒక షీనారు ప్రదేశం ముందు వెళుతూ ఉంటే అక్కడ నివసించి వాళ్ళు ఏం చేశారు, ఇక్కడే మనం అంతా నివసించి ఒక గోపురాన్ని కట్టుదాము. ఇది ఎలాంటి గోపురం అంటే ఆకాశాన్ని అంటేటట్టుగా ఉండాలి, ఈ గోపురం కడితే ఆకాశానికి ఎక్కిపోవాలి అని అనుకున్నారు. అలాంటి గోపురాన్ని కట్టి 4వ వచనం, మరియు మనం భూమి ఎంతంతట చెదిరిపోకుండా, వారు అనుకుంటున్న ఆలోచన, మనం ఈ భూమిపైకి వచ్చాం కదా, ఇదిగో మనం కలిసి ఉన్నాం కదా, మనమంతా ఈ భూమిపైన కలిసే ఉండాలి, ఎక్కడికి చెదిరిపోకుండా ఇక్కడే కలిసి బ్రతుకుదాము అని అనుకుంటున్నారు కాబట్టి 4వ వచనం, మరియు వారు మనము భూమి ఎంతంతట చెదిరిపోకుండా ఉండుటకు ఒక పట్టణమును ఆకాశాన్ని అంటే ఒక శిఖరాన్ని
గల గోపురాన్ని కట్టుకొని పేరు సంపాదించుకొందము రండని మాటలాడుకొని రీ. పేరు సంపాదించుకుందాం, ఆకాశాన్నంతే శిఖరాన్ని కడితే మనకేమొస్తుంది? గొప్ప పేరు వస్తుంది. దాన్ని సంపాదించుకుందాము, మనం ఇక్కడే బ్రతుకుదాము, ఇక్కడే ఉందాము, ఇక్కడ సర్దాము అని వారి ఆలోచన క్రూరంగా ఉంది, దేవునికి వ్యతిరేకంగా ఉంది వాళ్ళ ఆలోచన. కాబట్టే దేవుడు వారి భాషను తారుమారు చేశాడు. ఇంతకీ దేవుడు నోవాహు గారితో జలప్రలయం తర్వాత నోవాహు గారికి అతని కుమారులకు ఒక మాట చెప్పాడు. ఈ మాట నీవు ఎందుకు చదవలేదు భాస్కర్ రాజు గారు? మీరు ఎందుకు చదవలేదు? పక్క అధ్యాయంలోనే ఉంటుంది ఆ మాట. 9వ అధ్యాయం 1వ వచనం, ఆదికాండము 9వ అధ్యాయం 1వ వచనం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించాడు. జలప్రలయం తర్వాత నోవాహుతో పాటు అతని ముగ్గురు కుమారులను కూడా ఆశీర్వదించాడు. ఎలాంటి ఆశీర్వాదాన్ని ఆశీర్వదించాడు అంటే, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నింపండి అని చెప్పాడు. భూమిని నింపండి, భూమిని నిండించండి. ఇదిగో నేను కలిగించిన యావత్ ప్రకృతి మీ సంతానంతో నిండిపోవాలని నోవహు గారితో నోవహు కుమారులతో చెబుతూ ఉంటే వీరు మాత్రం ఏం చేస్తున్నారు? చెదిరిపోకుండా మనం ఇక్కడే కలిసి కట్టుగా ఉందాం, చెదిరిపోకుండా ఈ భూమిని నిండించకుండా కలిసి కట్టుగా ఉందాము, అందుకోసం గోపురాన్ని కట్టుదామని ఆలోచించారు. క్రూర మృగపు ఆలోచన ఇది. దేవుడేమి భూమి ఎంతంతటా చెదిరిపోమన్నాడు, వీరు మాత్రం చెదిరిపోకుండా ఇక్కడే ఉండి గోపురాన్ని కట్టుదాము అన్నారు. 7వ వచనం, మీరు ఫలించి అభివృద్ధి పొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పాను. ఎవరితో చెప్పాడు? నోవాహుతో, నోవాహు కుమారులతో చెబుతున్నాడు. ఈ భూమి అందంతటా మీరు సంతానాన్ని సమృద్ధిగా కానీ భూమిని నిండించండి అని, నిండించండి అని మీ దేవుడు చెబితే నిండించకుండగా ఒక దగ్గరే మనమంతా కలిసి కట్టుగా ఉండి ఇక్కడ మాత్రమే ఉందామనుకున్నారు. ఇదిగో ఇక్కడ ఉంటే నేను చెప్పిన సంకల్పం, నా యొక్క ఆశ, నా యొక్క ఆలోచనకు వీరు విరుద్ధంగా ప్రవర్తిస్తారు, కాబట్టి వీరి యొక్క ఆలోచనని మేము తారుమారు చేద్దాం అని యెహోవా ఆకాశం నుండి పయనించి వచ్చి యెహోవా నరుల కుమార్తెలు, నోవహు గారు కుమార్తెలు కట్టిన గోపురాన్ని చూడ దిగి వచ్చినప్పుడు వీరేంట్రా ఇక్కడే ఉన్నారు, నేను చెప్పిన సంకల్పం ఏంటి, వీరు వచ్చినది చేస్తున్నది ఏంటి, నేను జగత్తు పునాది వేయకబడక ముందే నాకు పిల్లలు కావాలని నేను అనుకున్నాను, ఆ పిల్లలు భూమి అందంతటా చెదిరిపోవాలనుకున్నాను, వీళ్ళు మాత్రం ఇలా ఉన్నారు. ఒక దగ్గరే ఉంటే భూమిని నిండించేది ఎవరు? అందుకోసమే వారి భాషను తారుమారు చేయడం జరిగింది. అందుకోసమే వారి భాషను తారుమారు చేసిన తర్వాత వారి భాష ఒకరి భాష ఒకరికి అర్థం కాదు కనుకనే ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. మన భాష ఎవరి భాష అయితే అర్థం అవుతుందో వాళ్ళంతా ఒక దగ్గరికి వెళ్ళిపోదాము, ఎవరి భాష అయితే ఒకరికి అర్థం అవుతుందో వాళ్ళంతా ఒక దగ్గరికి వెళ్ళిపోదామని జంట జంటలుగా వెళ్ళిపోయారు. భాష అర్థమైన వారు ఒక దగ్గరికి, వారి భాష అర్థం కాని వారు మరొక దగ్గరికి వెళ్ళిపోయారు. అలాగే వెళ్ళిపోయిన వారి సంతానమే ఈరోజు నీవు, నేను అన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండగా నువ్వు బైబిల్ని చదివి ప్రకటిస్తే అది నిజం అనుకొని దద్దమ్మలాగా క్రైస్తవులు మాత్రం ఎవరు లేరన్నది నువ్వు గుర్తించుకోవాలి. నీ గురించి ఇంకొక మాట చెప్పాడు దేవుడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో నీ గురించే, నీలాంటి వారి గురించి ఒక మాట చెప్పాడు. ఒకసారి చూస్తే కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. నీ ఆలోచన, నీవు ఈ ప్రకృతి సంబంధంగానే బ్రతుకుతున్నావు, ఈ ప్రకృతి సంబంధంగానే జీవిస్తున్నావు, ఈ ప్రకృతి సంబంధంగానే మరణిస్తావు, కాబట్టి దేవుడు చెప్పిన సంగతులు నీకు అర్థము కావు, కాబట్టి నీ గురించి ఒక మాట చెప్పాడు. ఇంకా అవి అతనికి వెర్రితనముగా ఉన్నాయి. ఇదిగో నీ గురించి చెప్తున్నాడు, నీకు ఆ మాటలు వెర్రితనంగా ఉన్నాయి అంటున్నాడు. మరి క్రైస్తవులకైతే ఎలా ఉంటాయి? అదే 1వ పత్రిక 1వ అధ్యాయము
18వ వచనం చెప్పాడు, నీలాంటి వెర్రి వాళ్ళకు మాత్రం వెర్రితనంగా ఉంటాయి. ఇదిగో క్రైస్తవులకు జ్ఞానాన్ని, ఇది జ్ఞానము అని అనుకునే వారికి ఎలాగ ఉంటుందని చెబుతున్నాడు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము. బైబిల్లో రాయబడిన ప్రతి మాట నశించుచున్న మీ అందరికీ వెర్రితనంగా ఉంటుంది. కానీ రక్షింపబడుచున్న మనకు మాత్రం ఇది యొక్క దేవుని శక్తి. దేవుని శక్తి అన్నది నీవు మర్చిపోయావు కాబట్టి ఇది నీకు వెర్రితనంగా ఉంటుందని బైబిల్లో ఎప్పుడో రాయించాడు. ఇలాంటి మాటలు నీవు అర్థం కాకుండా బైబిల్ని సరిగా జ్ఞానం, సరైన జ్ఞానంతో నువ్వు అర్థం చేసుకొని చదివి చెబితే సమాజాన్ని కాపాడే వాడిలో నువ్వు కూడా ఉంటావన్నది మర్చిపోవద్దు. నీకు ప్రేమతోనే చెబుతున్నాం. నీకు తోచిన జ్ఞానంతో, ఎవరు రాసించిన స్క్రిప్ట్తో నువ్వు వచ్చేసి ఒక యూట్యూబ్ ముద్ర కూర్చొని దాన్ని సమాజానికి ప్రకటిస్తున్నానని రెక్కలు కొట్టుకుంటే అది నీ అమాయకత్వం అని మేము గుర్తిస్తాం. నీకు ఏదైనా మంచిగా సమాజానికి మంచి చేయివాడు అయితే అందరినీ ఐక్యత కలిగి ఉండేటట్టు చూడు. నీవే విభజిస్తున్నావు. నీలో ఐక్యత లేదు, వారిలో ఐక్యత లేదని చెబుతున్నావు, దేవుళ్ళు ఐక్యత లేదని చెబుతున్నావు. ఇదిగో నీలోనే ఐక్యత లేదు. నీలో ఉండే, నీ దేశంలో ఉండే, ఈ దేశంలో ఉండే, మన భారతదేశంలో ఉండే సాటి సహోదరుని ప్రేమించాల్సిన ఇంగిత జ్ఞానం నీకు లేకుండగా వేరే మత గ్రంథాలను విమర్శిస్తున్నావు కదా. నీలో ఐక్యత ఉందా? ఐక్యత లేకుండా మాట్లాడుతున్నా. నీవు ఐక్యత గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. ఒకసారి తెలివి తెచ్చుకొని మాట్లాడండి ప్రేమైన భాస్కర్ రాజు గారు. ఇదిగో మీకు ప్రేమతో చెబుతున్న మాటలు. ఈ మాటలు అర్థం చేసుకొని ఇప్పటి నుంచైనా బైబిల్ను ప్రేమగా చదివి అందులో రాయబడిన ప్రతి మాట అర్థం కాకపోతే జ్ఞానులైన, విఘ్నులైన వారు, బైబిల్ చదివిన వారు, క్రైస్తవులు చాలామంది ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి సంప్రదించండి. అప్పుడు మీ జ్ఞానం వెలుగుతుంది. అలా వెలిగిన జ్ఞానంతో నీ ఆయుష్కాలంలో కొంతమంది అయినా ఆత్మ రక్షించడానికి నీవు కూడా ఒక సమిదవుగా ఈ ప్రపంచంలో ఉంటావు. లేకపోతే మరణించిన తర్వాత ఎలాంటి చిత్ర విచిత్రాలు జరుగుతావో నీవే ప్రత్యేక సాక్షిగా అందులో ఉంటావు. ధన్యవాదములు. సెలవు.